హలో అండి, నేను మీ డాక్టర్ గంపాల శిరీష. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనం ఎండోమెట్రియం గురించి మాట్లాడుకుందాం. పేషెంట్స్ ఏంటి అంటే స్కాన్ రిపోర్ట్లు చూసిన తర్వాత, మేడం నా ఎండోమెట్రియం థిక్నెస్ ఇంత ఉంది మేడం, ఇది నార్మలేనా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటారండి. కాబట్టి మనం అసలు ఎండోమెట్రియం అంటే ఏంటి అని దాని గురించి డీటెయిల్గా ఈరోజు మాట్లాడుకుందాం. ఎండోమెట్రియం ఏంటి అనే విషయానికి వస్తే, మెయిన్గా ఇలా గర్భసంచి ఉంటుంది కదా, గర్భసంచికి బయట పొర పెరిమెట్రియం ఉంటుంది, దాని గోడల్లో మజిల్ని మయోమెట్రియం అంటాం, దాని లోపల పొరని ఎండోమెట్రియం అంటాం అనమాట. ఈ గర్భసంచి లోపల ఉండే పొరల్ని ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం యొక్క రోల్ ఏంటి అనే విషయానికి వస్తే ఏంటి అంటే, మనకి నెలసరి వచ్చినప్పుడు బ్లీడింగ్ అనేది బయటకు అవుతుంది కదా, దాంట్లో మెయిన్గా బయటకు వచ్చేదే ఈ ఎండోమెట్రియం అనమాట. ఈ పొర ఏంటి, నెలసరి వచ్చినప్పుడు పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది, అంటే బ్లీడింగ్తో పాటు బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి నెలసరి సమయంలో ఈ పొర థిక్నెస్ అనేది బాగా తక్కువగా ఉంటుంది అనమాట, లోయెస్ట్ థిక్నెస్ ఉంటుంది అనమాట. డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్, మెన్స్ట్రేషన్ ఒకసారి అయిపోయిన తర్వాత, అంటే మనకి 5 డేస్ నెలసరి అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ పొర కొంచెం కొంచెంగా పేర్కొని, అంటే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల కొంచెం కొంచెంగా పేర్కొని, అంటే ఎగ్ విడుదలకి ముందు, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఆల్మోస్ట్ ఒక 13 mm వరకు పెరిగితే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఇంకొంచెం పెరుగుతుంది, ఆల్మోస్ట్ ఒక 16 mm వరకు పెరుగుతుంది అనమాట. ఇలా పెరిగిన తర్వాత ఏమవుతుంది, నెలసరి వచ్చేస్తే ఈ ఎండోమెట్రియం అంతా బయటికి షెడ్ అయిపోతుంది అనమాట. అదే ఒకవేళ నెలసరి రాకుండా ఉంటే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే, ఈ ఎండోమెట్రియం అనేది ఒక బెడ్ లాగా, ప్రెగ్నెన్సీ అంటే బేబీకి ఒక బెడ్ లాగా ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఎండోమెట్రియం అనేది. సో ఈ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండదు, నెలసరితో పాటుగా ఈ ఎండోమెట్రియం థిక్నెస్లో చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ థిక్నెస్ ఎంత ఉంది ఎండోమెట్రియంది మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనం మెయిన్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఎండోమెట్రియం థిక్నెస్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటామన్నమాట. ఇదేంటి, బాగా థిక్గా ఉన్నా బాగా థిన్గా ఉన్నా ప్రాబ్లం అన్నమాట. యావరేజ్ ఎండోమెట్రియంది అనేది ఆల్మోస్ట్ 8 to 14-15 mm వరకు జనరల్గా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బాగా ఎక్కువగా థిక్నెస్ ఉన్నా కానీ, బాగా తక్కువగా థిక్నెస్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది మనం స్కాన్లో చూసుకుంటాం కదా, ఈ థిక్నెస్ అనేది ఎప్పుడు పెరుగుతుంది, జనరల్గా కామన్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఉంటున్నప్పుడు ఈ థిక్నెస్ ఎండోమెట్రియం థిక్గా ఉంటుంది, ప్రెగ్నెన్సీకి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి అది నార్మల్ ఫిజియోలాజికల్ కండిషన్. ఇంకా థిన్గా ఎప్పుడు ఉంటుంది అంటే మెనోపాజ్ తర్వాత, అంటే నెలసరులు పూర్తిగా అయిపోయిన తర్వాత గర్భసంచి ఎండిపోతుంది కాబట్టి ఈ ఎండోమెట్రియం పొర కూడా ఎండిపోయి లెస్ దాన్ 5 mm సైజ్ కనేది వెళ్ళిపోతుంది. ఈ 5 mm కంటే తక్కువ నెలసరులు పూర్తిగా ఆగిపోయిన తర్వాత, అంటే మెనోపాజ్ స్టేజ్ తర్వాత ఉంటుంది అనమాట. ఈ బాగా థిక్నెస్ ప్రెగ్నెన్సీలో కానీ, ఈ మెనోపాజ్ తర్వాత బాగా థిన్గా ఉండటం కానీ నార్మల్ అనమాట. కాకుండా పెథోలాజికల్ అంటే ప్రాబ్లమాటిక్గా బాగా థిక్ ఎప్పుడు అవుతుంది, బాగా థిన్ ఎప్పుడు అవుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ థిక్నెస్, ఎండోమెట్రియం థిక్నెస్ బాగా ఎక్కువగా ఎప్పుడు పెరుగుతుంది అంటే, హార్మోన్స్ అంటే ఎండోమెట్రియం థిక్ అవడానికి ఏంటి, పొరలు పేరుకోవడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ డామినెంట్గా ఉన్నప్పుడు ఈ పొరలంతా పెరిగిపోతాయి అనమాట. కాబట్టి ఏంటి, ఎలాంటి కండిషన్స్లో, బాగా ఒబేసిటీ ఉన్నా కానీ, ఓవర్ వెయిట్ ఉన్న కండిషన్స్లలో, ఇంకా ఏంటి అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ ఉన్న కండిషన్స్లో కానీ, ఏదైనా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, టామాక్సిఫెన్ లాంటి డ్రగ్స్ వాడుతున్నా కానీ, ఇంకా ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియా అంటాం కొన్ని కండిషన్స్లో బాగా థిక్నెస్ పెరిగితే, ఇలాంటి కండిషన్స్లో ఎండోమెట్రియం పొర అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. వీళ్ళకేంటి, నెలసరి ఎక్కువ రోజులు అవ్వటము, లేకుంటే నెలకి నెలకి మధ్యలో టైంలో బ్లీడింగ్ కనిపించడము, లేకుంటే డేట్స్ అంతా ఇర్రెగ్యులర్ అయిపోవటము, బ్లీడింగ్, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ ఉండటం, ఈ చేంజెస్ అన్ని చూస్తామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అనేది సివియర్గా ఉన్నప్పుడు, అంటే బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, ఇది లాంగ్ టర్మ్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్కి దారితీస్తుంది. కాకపోతే జనరల్గా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఏంటి, 60 ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది, లెస్ దాన్ 40-45 ఇయర్స్లో చాలా రేర్ అనమాట. కాకపోతే ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఏంటి, ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే దీని సర్వైవల్ ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటాయన్నమాట. సో ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఏంటి అంటే, మనం చెప్పుకున్న కండిషన్స్లో పెరుగుతుంది, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్తో మనకి ప్రజెంట్ చేస్తుంది, ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ థిక్నెస్ అనేది బాగా పెరిగిపోతుంది. దీనికి కాబట్టి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండి థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఏంటి, మనం ట్రీట్మెంట్గా ఏంటి, ఆబ్వియస్గా ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ పెడతామన్నమాట, దానికి ఆపోజిట్గా మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. సో ఇది ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువగా ఉండటం గురించి. ఎండోమెట్రియం
థిన్నర్ ఎప్పుడు అంటాము అనే విషయానికి వస్తే ఏంటి అంటే, ఎండోమెట్రియం థిక్నెస్ అనేది లెస్ దాన్ 7 mm, 7 mm కంటే తక్కువగా ఉంటే మనం ఎండోమెట్రియం థిన్గా ఉన్నది అని చెప్తాం అన్నమాట. ఈ థిన్గా ఉన్నప్పుడు మనకి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి, మనకి ప్రెగ్నెన్సీ సపోర్ట్ అవ్వడానికి బేబీకి కానీ మాయకి ప్లాసెంటా కానీ బెడ్ ఏర్పరిచేది ఎండోమెట్రియం కదా. సో మనకి ఇప్పుడు ఈ థిక్నెస్ అనేది లేనప్పుడు ఈ బేబీ ఇంప్లాంటేషన్ అంటే ప్రెగ్నెన్సీ ఓవ్యులేషన్ జరిగింది, ఫర్టిలైజేషన్ జరిగినా కూడా ఇది అనేది గర్భసంచి గోడల దగ్గర ఈ అతుక్కోవటానికి అనేది సపోర్ట్ లేక ప్రెగ్నెన్సీ నిలబడదు అన్నమాట. సో ప్రెగ్నెన్సీ నిలబడాలి అంటే, ఇంప్లాంటేషన్ అవ్వాలి అంటే ఎండోమెట్రియం థిక్నెస్ కనీసం మోర్ దెన్ 8 mm ఉండాలన్నమాట. బాగా థిన్గా ఉన్నప్పుడు అనేది ప్రెగ్నెన్సీ నిలబడటం కష్టమవుతుంది అన్నమాట. సో ఇది ఏ కండిషన్స్లో ఉంటుంది, మెయిన్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి లాంటి కండిషన్స్లో కానీ అంటే ఓవ్యులేషన్ సరిగ్గా జరగనప్పుడు ఈ ఎండోమెట్రియం అనేది థిన్గా ఉంటుంది అన్నమాట. ఇంకా లేకుంటే గర్భసంచికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చిన కండిషన్స్లో లైక్ పిఐడిస్లో కానీ ఇంకా లేకుంటే టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ గర్భసంచికి వచ్చినా కానీ ఇలాంటి కండిషన్స్లో చూస్తామన్నమాట. లేకుంటే ముందేదన్నా అబార్షన్స్ అయ్యి డిఎన్సి గర్భసంచి గోడల్ని క్లీన్ చేస్తారు కదా, అలాంటి కండిషన్స్లో ఈ ఎండోమెట్రియం థిన్గా ఉండటం చూస్తామన్నమాట. సో దీనికి ప్రెగ్నెన్సీ సపోర్ట్ అనేది సరిగ్గా ఉండదు. దీంట్లో ఏంటి, ఈ థిన్ అయిపోతుంది అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది డిఫిషియెంట్గా ఉన్నట్టు అనమాట. కాబట్టి దీనికి ఏంటి, ట్రీట్మెంట్గా మనం ఈస్ట్రోజన్ పెట్టుకుంటాము. ఇంకా అదే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది అంటే దీనికి సపోర్ట్గా హెచ్సీజీ ఇంజెక్షన్స్ అనేది మనం ప్రెగ్నెన్సీలో ఈ ఎండోమెట్రియం థిక్నెస్ మెయింటైన్ అవడానికి సపోర్ట్గా పెడతామన్నమాట. సో మనకి ఫైనల్గా ఏంటి అంటే, ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఎప్పుడూ కూడా ఫిక్స్డ్గా ఉండదు, నెలసరితో పాటు చేంజ్ అవుతూ ఉంటుంది. మరీ థిన్గా ఉంటే ప్రెగ్నెన్సీ నిలబడటం కష్టమవుతుంది కాబట్టి సపోర్ట్ కోసం పెడతారు. మరీ థిక్గా ఉన్నప్పుడు ఏంటి అంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం హార్మోన్స్ ట్యాబ్లెట్స్తో దాన్ని సరి చేసుకుంటాము. లేట్ ఏజెస్లో మోర్ దాన్ 60 ఇయర్స్ తర్వాత ఎండోమెట్రియం థిక్నెస్ బాగా ఉంటే మాత్రం అది ఒక్కొక్కసారి క్యాన్సర్ కి సిగ్నల్ ఉంటుంది కాబట్టి మనము డిఎన్సి లాంటివి చేయించుకొని అది ఎలాంటి ప్రాబ్లం అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో మీ ఎండోమెట్రియం థిక్నెస్ అనేది మీకున్న నెలసరి టైం బట్టి మీ డాక్టర్ గారి కన్సల్టేషన్లో మీకు ఎలాంటిది అని చెప్పి వివరిస్తారనమాట. కాబట్టి ఎండోమెట్రియం థిక్నెస్ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ నెలసరిలో ఉన్న డేకి తగ్గట్టుగా ఉంటే అది నార్మల్ అనమాట. ఎప్పుడైతే మనం చెప్పుకున్న బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నాయో లేకుంటే ప్రెగ్నెన్సీ నిలబడతాం ప్రాబ్లం ఉన్నాయో అప్పుడు మాత్రం దానికి తగ్గట్టుగా మీరు కన్సల్టేషన్తో మీ డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.